బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళదాం. అసలు సండే ఫండే ఎలా మొదలైంది, ఎలా జరిగింది చూసేద్దాం. సండే ఫండే ఎపిసోడ్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే హ్యాపీగా జాలీగా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఇక ఆ తర్వాత శ్రీరామచంద్ర మాట్లాడుతూ, సార్ సండే ఫండే కదా, అందుకే మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఫండేని నువ్వే ఫిక్స్ అయిపోయావా అంటూ శ్రీరామచంద్రకి షాక్ ఇచ్చాడు మన నాగార్జున. సార్ మీరు క్లాస్ తీసుకునే ముందు కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే నేను క్లాస్ తీసుకుంటానా అంటూ శ్రీరామచంద్రని ఆట పట్టించారు. ఇక సరే సరే కానివ్వండి మొదలు పెట్టానంటే, నిన్నే పెళ్ళాడతా సినిమాలోని మొత్తం 6 పాటల్ని అదిరిపోయే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. సో శ్రీరామచంద్ర ఇంకా హమీద, అలాగే మరొక జోడి అయినటువంటి మానస్ ఇంకా ప్రియాంక, సనీ అలాగే ప్రియ చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. రొమాంటిక్ డాన్స్తో రెచ్చిపోయారు. ఇక శిరీష్ షణ్ముఖ్ జోడి కూడా బాగానే ఆకట్టుకుంది. సో నిన్నే పెళ్ళాడతా సాంగ్లోని ప్రతి ఒక్క పాటకి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వాళ్ళ కెమిస్ట్రీతో రచ్చరచ్చ చేశారు. దీంతో చూసే వాళ్ళకి మస్త్ ఎంటర్టైన్మెంటే కాదు, స్వయంగా నాగార్జునయ్యే చాలా ఎమోషనల్ అయిపోయారు. సో ఈ విషయాన్ని చెప్తూ, గూస్ బంప్స్ వచ్చేసే మీ పర్ఫార్మెన్స్కి అంటూ చాలా మెచ్చుకున్నారు. నిజంగానే కమాండబుల్గానే ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇక ఆ తర్వాత నాగార్జున వాళ్ళతో పాటు సరదాగా గేమ్స్ ఆడించేశారు. సో ఒక సీక్రెట్గా మూవీ పేరు చెప్పి ఆ మూవీ నేమ్ని గెస్ చేయమని రెండు టీంలుగా డివైడ్ చేశారు. ఆ టీంలో భాగంగా నేమ్ గెస్ చేయలేని వాళ్ళు ఓడిపోయినట్టు, ఇక గెస్ చేసిన వాళ్ళు ఎంతో చక్కగా డాన్స్ చేసేటట్టు. అలా వాళ్ళు కూడా యాజ్ యూజువల్ పోయిన వారం థీమ్ లాగానే అనిపించింది, గట్టిగానే ట్రై చేశారు. సో టీమ్ ఏ గెలిచింది, సో టీమ్ ఏ వినర్స్గా ప్రకటించారు. ఇక ఆ టైంలో ఒకరిని సేవ్ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఈ విషయంలో మొత్తం 4 ఉన్నారు, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, లోబో, వీళ్ళలో ఒకరిని సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్. మరి వీళ్ళలో యానీ మాస్టర్ సేఫ్ అయిపోయారు. సో ఇంకా మళ్ళీ గేమ్ మొదలైంది. ఈ ఆటలో భాగంగా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్తో అద్దరిపోయే సిచ్యువేషన్స్ని ఇచ్చారు. ఇక నెక్స్ట్ వీళ్ళతో మరొక గేమ్ని కూడా ఆడించారు నాగార్జున. ఈ గేమ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్లే నడిచాయి. దాక్కో దాక్కో మేక అంటూ మేకల ప్రోగ్రాం పెట్టారు. సో ఇందులో ఒకరినొకరు పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మానస్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు. సో దెబ్బ తగిలిందా అనుకుంటే లేదు అని చెప్పారు. ఆ తర్వాత మరొకరిని సేఫ్ చేసే ఛాన్స్. ఈసారి హార్ట్ బ్రేక్ ఇచ్చారు. సో సిరి, నటరాజ్ మాస్టర్, లోబో వీళ్ళ ముగ్గురికి ఒక ఎన్వలప్స్ వస్తాయి. ఆ ఎన్వలప్లో ఒకరి హార్ట్ సేఫ్గా ఉంటుంది, మిగతా ఇద్దరి హార్ట్లు బ్రేక్ అయి ఉంటాయి. ఇందులో సిరి హార్ట్ బ్రేక్ కాకుండా రావడంతో తెగ సంబరపడిపోయాడు షణ్ముఖ్. పరిగెట్టుకుంటూ వచ్చి తనని ఎత్తుకుని గాల్లో తిప్పి బా రచ్చరచ్చ చేశారు. బయట మరి దీప్తి సునైనా చూస్తుంటుంది షన్ను, కొంచెం జాగ్రత్త. ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లు మళ్ళీ దాక్కు దాక్కు మేకని కంటిన్యూ చేశారు. ఫైనల్గా ఎపిసోడ్ క్లోజ్ చేసే సమయానికి అక్కడ మరొక ఇద్దరు మిగిలిపోయారు, నటరాజ్ మాస్టర్, ఇంకా లోబో. వీళ్ళిద్దరికీ హార్ట్ బీట్ని చెక్ చేశారు. ఫైనల్గా మనకు లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. కాకపోతే ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు, లోబోని పంపించేయాల్సింది అని కొంతమంది అంటుంటే అసలు ఎందుకు సేఫ్ అయ్యాడో ఎవరికి తెలీదు. సో ఆయన నిజాయితీగా ఉండడం, స్ట్రైట్గా మాట్లాడడం ఆయన చేసింది తప్ప అంటూ మరి ప్రియాంక ఎమోషనల్ అయింది. హమీద కూడా చాలా ఏడ్ చేసింది, కారణం హమీద తనని నామినేట్ చేసింది కాబట్టి. సో తనని పని చేయనివ్వరని చెప్పి నామినేట్ చేస్తుంది. ఇంకా లోబో చాలా ఎమోషనల్ అయ్యాడు, నాకెవరు దోసలేస్తారో అంటూ ఆయన వాదా అని చెప్పుకున్నారు. మొత్తానికి యానీ మాస్టర్ కూడా ఆయన చాలా మంచి వ్యక్తిని, నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చాలా చేసేవాళ్ళని చెప్పుకొచ్చింది. అసలు హౌస్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది ఒక్క క్షణం అర్థం కాలేదు. అందరూ ఆయన గురించి ఎప్పుడు నెగిటివ్గానే చెప్పేవాళ్ళు కాస్త రియాక్ట్ అవుతుంటే కెమెరా కోసం చెప్తున్నారా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా? ఇక దీని తర్వాత ఇక నాగార్జున దగ్గరకు మీట్ అయ్యారు, తన జర్నీని చూపించారు. కాస్త ఎక్కువగానే చూపించినా ఎమోషనల్గాను కనెక్టింగ్గాను అనిపించింది. సో ఏదో సాధించడానికి వచ్చి ఏం సాధించలేకుండా వెళ్తున్నాను అని బాధపడ్డాడు. కానీ నీ భార్య కోసం నువ్వు వెళ్తున్నావు అంటూ నాగార్జున గారు ఎంకరేజ్ చేశారు. సో దేవుడు బహుశా అందుకే పంపించుంటారు, నా అవసరం ఇక్కడ కంటే నీతుకే ఎక్కువ ఉంది అంటూ తనని తాను సర్దిపుచ్చుకున్నారు. ఇక హౌస్ మేట్స్లో ఒక్కొక్కరికి జంతువుల పేర్లు పెట్టాడు. అబ్బాబా మామూలుగా కాదు, గుంటనక్క ఎవ్వరు అన్నదానికి రవి అని అందరికీ తెలిసిన ఆయన నోటితో చెప్పించుకోవాలని రవి తాపత్రయం నెరవేరింది గుంటనక్క. ఇక శ్రీరామచంద్ర ముసలి అని, తను చాలా బాగా గేమ్ ఆడుతున్నాడని అది తన పవర్ అని చెప్పారు. ఇక మానస్ని కూడా గాడిదతో పోల్చి నిజంగా చాలా కష్టపడతాడని చెప్పాడు. ఇక చిలకంటూ ప్రియాంకని, పామంటూ సిరిని ఇలా రకరకాల జంతువులతో పోల్చేశారు.
సింహం ఒక్కడే, దట్ ఈస్ మీ, అది ఎవరికి ఇవ్వనని చెప్పాడు. మళ్ళీ తన మార్క్ ని కంటిన్యూ చేశారు. మరి నటరాజ్ మాస్టర్ మంచి ప్లేయర్, స్ట్రాంగెస్ట్ ప్లేయర్, కానీ తను చేసిన కొన్ని స్టేట్మెంట్స్ అండ్ తన బిహేవియర్ కొంచెం ఆడ్గా కొన్ని పర్ఫార్మెన్సెస్లో అనిపించడం వల్ల మేబీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారేమో అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? సండే ఫండే ఎపిసోడ్లో నాగార్జున గారు, మరి అంతకుముందు సాటర్డే ఎపిసోడ్లో సనీకి మానస్కి కొంచెం పార్షాలిటీ చూపించి హమీద శ్రీరామ్ని ఎక్కువ హైలైట్ చేశారని అనిపించిందా? నాకైతే గట్టిగా అనిపించింది. సో ఇంకా నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? లోపో హౌస్లో ఉండాలా, వెళ్ళిపోవచ్చా? సో మీ కమెంట్ని రివ్యూ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారోస్ రివ్యూ. బాయ్ బాయ్.